జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన కొత్త చిత్రం ఇద్దరమ్మాయిలతో. అసలు పూరి జగన్నాథ్ ఫార్ములా వర్కౌట్ అయిందా? బన్నీ ఇద్దరమ్మాయిలతో కలిసి ఏం చేశాడు? ఇంతకీ ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటి? Let me be your man. I wanna hold your hand and take you to your fantasy. ఇద్దరమ్మాయిలతో కలిసి బన్నీ వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి, రివ్యూలు పాజిటివ్ గా వచ్చాయి. అయినా ఏం లాభం? ప్రేక్షకుల మనసును గెలుచుకోలేకపోయింది. దేశముద్రతో హిట్ కాంబినేషన్ పూరి బన్నీ కాంబినేషన్ రిపీట్ కావటం, వీరికి తోడు దేవిశ్రీప్రసాద్ జత కావడంతో మొదటి నుంచే ఈ మూవీపై యూత్ కి మంచి గురి ఉంది. అయితే ఎక్స్పెక్ట్ చేసినంతగా బన్నీని పూరి తెరపై చూపించలేకపోయాడని మెగా అభిమానులు అంటున్నారు. పూరి జగన్నాథ్ బన్నీని స్టైలిష్ గా చూపించాడు. అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్ లుక్ డిఫరెంట్ గా ఉంది. టైటిల్ కి తగ్గట్లు ఇద్దరమ్మాయిలైన అమలా పాల్, క్యాథరిన్ తెరిసా నటనతోనూ ఆకట్టుకున్నారు. అంచనాలకి తగినట్లు పంచ్ డైలాగ్స్, కామెడీ ట్రాక్, డల్ హీరోయిజం, స్లో ట్రాక్ ఇవే ఇద్దరమ్మాయిలతో మూవీకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయనేది విమర్శకుల మాట. ఇక దేవిశ్రీ అందించిన స్వరాలకి బన్నీ స్టెప్లు బాగా కుదిరాయి. ఎనీవే, చివరి ఆఖరకు ఇద్దరమ్మాయిలతో మూవీ గురించి చెప్పేదేంటంటే ఇద్దరమ్మాయిలకే బాగా ప్లస్ పాయింట్. మాటలు లేవు.